డేంజరస్ అనే సినిమాని నేను ఒక లెస్బియన్ థీమ్లో తీసుకున్న దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక 2018లో సుప్రీంకోర్టు దానిని డీక్రిమినలైజ్ చేసింది. అది దాని అర్థం ఏంటంటే వాళ్ళకి మనకి తేడా లేదు, మనకి మనలో ఎంత ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి అలాగే ఉంటాయి, అందుకని వాళ్ళని తక్కువగా కానీ దూరంగా పెట్టడం కానీ చేయడం కరెక్ట్ కాదు అనే ఆస్పెక్ట్లు ఇచ్చిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన ఐడియా ఇది. అంతకుముందు అన్ని సినిమాలు ఈ థీమ్లో తీసి వాళ్ళంటే కొంచెం జాలి పట్టడం, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి అనే ఒక సింపాథెటిక్ లుక్ తోటి వాళ్ళని తక్కువ చేసి చేయడం జరిగింది. అప్పుడు నేను దానికి రెమెడీగా ఒకే ఒక్కలాగా ఇది ఎలా చేయొచ్చు అని నేను ఆలోచిస్తే, మామూలు సినిమాలో హీరో హీరోయిన్ ఉంటారు, ఆ హీరో హీరోయిన్ వాళ్ళ చుట్టూ ఏదో కథ తిరుగుతూ ఉంటుంది. హీరో హీరోయిన్ ఎందుకు ప్రేమలో పడ్డని ఎవరు క్వశ్చన్ అడరు, ఎందుకంటే అది సహజం, ఇది అసహజం అని వాళ్ళ ఫీలింగ్. అప్పుడు ఎప్పుడైతే అసలు నేను లెస్బియన్స్ ఎందుకు అయ్యారు అనే టాపిక్ అనేది అసలు నేను పక్కన పెట్టేసి ఒక మామూలు సినిమా, ఒక అనగనగా రోజులు లాంటి ఒక సినిమా అనుకోండి, ఒక ఉద్దేశం దాంట్లో హీరో హీరోయిన్ జేడి ఉర్మిలా బదులు ఇద్దరు అమ్మాయిలు అనుకుంటే కథ ఏమి మారదు, కథ ఎగ్జాక్ట్గా అదే ఉంటుంది. ఎందుకంటే ఈ యాక్సెప్టెన్స్ అనేది నార్మల్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను చేశాను. కానీ చాలామంది థియేటర్ చైన్స్ అక్రాస్ ద కంట్రీ వాళ్ళందరూ కూడా ఇదేదో లెస్బియన్ సబ్జెక్టు, ఇది చూడకూడదు, ఏదో మనం ఇక్కడ సెక్స్ సినిమా చూపెట్టేస్తున్నామా అనే ఒక దానితో, ఏదో ఒక అబ్నార్మల్ అనే దాన్ని నార్మల్ చేస్తున్నావా అనే దానితో ఈ సినిమాకి చాలా థియేటర్స్ నాన్ కోఆపరేషన్ చేసినాయి. దానితో వి ఆబ్వియస్లీ కెనాట్ టేక్ దట్. అందుకని అది ఫైట్ చేయడానికి ఇంజస్టిస్ని ఎలాగ చేయాలి అని నేను అడ్వకేట్స్తో మాట్లాడి మాకున్న రికోర్సెస్ ఆఫ్ లా అన్ని చేసుకుని దాన్ని ఒకసారి సరి చేసుకుని మళ్ళీ రిలీజ్ చేద్దామని ఉద్దేశంతో ఇప్పుడు ఈ సినిమా పోస్ట్పోన్ చేయడం జరిగింది.